ఈ మధ్య నేను విన్న ఒక యథార్థ ఘటన. ఒక అద్భుతమైన దైవ సేవకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు, నిండు వృద్ధాప్యంలో. ఆయన దేవుని చేత బలంగా వాడబడుతున్న రోజులు, ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆయన పోస్టర్ మీద ఆయన ఫోటో వేస్తే చాలు, జనాలు పరుగు పరుగున వస్తారు. అంత అద్భుతమైన వర్తమానికుడు, అంత అద్భుతమైన దైవ సేవకుడు, చక్కటి భక్తి కలిగినటువంటి సేవకుడు కూడా. దేవుని చేత అట్లా వాడబడుతున్న ఆ దినాల్లో సహజంగా విచిత్రం తెలుసా, దేవుడు మనల్ని ఆశీర్వదించే కొద్దీ, సేవకుని సేవలో దేవుడు బలపరిచే కొద్దీ, సేవకుడు సేవలో ఎదిగే కొద్దీ, ఎదుగుదలలో సేవకుడు సేవలో ఎదిగే కొద్దీ సాతాను కూడా అదే స్థాయిలో ఆ వ్యక్తిని ఏదో ఒక కోణంలో పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో ఒక మాట రాసింది కదా, యహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అంటాడు. చెప్పండి, యహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక. అంటే ధనం పెరిగే కొద్దీ ఏం పెరగటానికి అవకాశం ఉంటుంది? అలాగని ధనవంతులందరూ గర్విస్తులు కాదు, కానీ ధనం పెరిగే కొద్దీ గర్వం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విన్నారా? సేవకుడు సేవలో ఎదిగే కొద్దీ కూడా, ఎదుగుతూ ఉన్న కొద్దీ గర్వం కూడా, నా అంతటి ప్రసంగికుడు లేడు, నా అంత గొప్ప సేవకుడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ప్రార్థన. ఇప్పుడు గమనించండి, గర్వం అనేది అందగర్వం ధనగర్వమే కాదు, కొంతమందికి భక్తి గర్వం ఉంటుంది, కొంతమందికి తలాంతుల గర్వం ఉంటుంది. మంచి ప్రసంగికుడు అనుకో, నా అంత ప్రసంగికుడు ఎవడూ లేడు తెలుసా, నా అంత ప్రార్థన పొర్రాలు ఎవరూ తెలుసా, నా అంత ప్రతిష్ఠితుడు, నా అంత ప్రతిష్ఠితురాలు ఎవరూ లేరు తెలుసా. ఉంది, నేను లేదంటలేదు, కానీ గమనించండి, భక్తి ఉంటే మంచిది, కానీ భక్తి గర్వం మాత్రం దేవుని బిడ్డలు కొండకూడదు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా, మొన్న మధ్య రాజశేఖరయ్య గారు అన్నాడు, తమ్ముడు ఆడు మంచివాడే కానీ వినయం కలిగినోడే కానీ వినయ గర్విరా అన్నాడు. నాకు అర్థం కాల మాట, ఏమన్నారయ్యా అన్న, వినయ గర్వి వినయంలో కూడా ఏముంటుందంట, అట్టట్టనయ్యా నాకు అర్థం కాక అట్టట్లా అంటే అయ్యగారు అంటారు. వినయ గర్వి అంటే ఏంటో తెలుసా, నా అంత వినయం కలిగినోడు ఊరు లేరు తెలుసా. ఇది కూడా ఒక ఈ సేవకుడు బాగా వాడబడుతున్న దినాల్లో అప్పుడే ఒక యవ్వన సేవకుడు కొత్తగా కొత్తగా సేవలోకి వచ్చి దేవుని చేత చక్కగా వాడబడుతున్నాడు. ఈ సీనియర్ దైవ సేవకుడిని, కొత్తగా వచ్చిన సేవకుడిని ఓ చోట మీటింగ్కి పిలిచారు. మీటింగ్ నిమిత్తం పోస్టర్లు వేశారు. గమనించండి, మొదటి రోజు కొత్తగా వచ్చిన సేవకుడు, కొత్తగా అప్పుడే వాడబడుతున్న యవ్వన సేవకుడు, తర్వాత చివరి రెండు రోజులు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న పెద్ద ఆయన్ని పిలిచారు. అయితే ఈ వాల్ పోస్టర్లు వేసేటప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే, ఇద్దరి ఫోటోలు పెద్ద ఫోటోలు వేసి వాల్ పోస్టర్స్ అంటించారు. ఈ పోస్టర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, పెద్ద ఆయన దగ్గరికి. ఆయన ఈయనకు ఫోన్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయనకు పిలిచి, నీకు కనీసం పెద్ద సేవకులను ఎట్లా గౌరవించాలో నీకు తెలియదా, అడు నిన్నగాక మొన్న వచ్చాడు, ఆ చిన్నపిల్లోడిని నా ఫోటో పక్కన వేస్తావా, నా ఫోటో ఎంత ఫోటో ఉందో ఆయన ఫోటో కూడా అంత ఫోటో వేస్తావా అన్న, ముందు బచ్చా చిన్నపిల్లడు, నువ్వు కొత్త పోస్టర్లు వేస్తావా నేను మీటింగ్కి వస్తా, ఎట్లా వేయాలి పోస్టర్లు, నా ఫోటో పెద్దగా ఉండాలి, కొత్తగా వచ్చిన సేవకుడి ఫోటో చిన్నగా ఉండాలి, నా స్థాయికి ఆ బచ్చా గారిని తీసుకొస్తే ఎట్లా అన్నట్లుగా మాట్లాడాడు. వినండి, నేను చెప్తున్నాను, దేవుడు ఒక వ్యక్తికి తలాంత్ ఇచ్చి ఒక వ్యక్తి జీవితంలో, నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు ఇచ్చి ఒక వ్యక్తిని శోధిస్తాడు, ఇవ్వక శోధిస్తాడు. పేద స్థితిలో ఉండి ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు, దారిద్ర్యపు స్థితిలో ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు, ధనాన్నిచ్చి దేవుడు పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, ఇక ఆయన ఏం చేయలేక మళ్ళా పోస్టర్లు వేసి ఈ పాస్టర్ గారి ఫోటో నేను పెద్ద ఫోటో వేసాడు, ఈ యవన సేవకుడిదేమో చిన్న ఫోటో వేసి మీటింగ్స్ పెట్టాడు.
20 సంవత్సరాలు అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ పెద్ద ఆయన వృద్ధాప్యానికి వచ్చాడు. ఈయన ఎవరు మీటింగ్కి పిలవట్లే. ఎవరిన దైవ సేవకుడు అన్నారు చూసారా, తెలుగు రాష్ట్రాల్లో పేర్లేమో అవసరం లేదు, మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే ఎవరై ఉండొచ్చు వాళ్ళిద్దరు ఎవరై ఉండొచ్చు, మీకు ఆల్రెడీ 2-3 పేర్లు కూడా వచ్చి ఉంటాయి, ఎందుకంటే మీరు మహాపరిశోధకులు కదా, ఎట్టాటి పరిశోధన చేయొద్దు, వాక్యాన్ని పరిశోధించండి. విచిత్రం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా, ఈయన వృద్ధాప్యానికి వచ్చాడు, వృద్ధాప్యపు పరిస్థితులు బట్టి ఎవరు ఆయన పిలవట్లేదు. ఈ యవన దైవ సేవకుడు మాత్రం తెలుగు రాష్ట్రాలను కదిలించి ఒక శక్తిగా మారిపోయాడు. విచిత్రం ఏంటంటే ఈ పెద్ద దైవ సేవకుడే తాను తన స్థానిక సంఘంలో ప్రతి సంవత్సరం 3 రోజులు యాన్యువల్ కన్వెన్షన్స్ ఏర్పాటు చేస్తారు కదా, ఈ యాన్యువల్ కన్వెన్షన్స్కి ఈ యవన దైవ సేవకుడు, ఇప్పుడు ఆయన పెద్దోడైపోయాడు, నడి వయసుకు వచ్చాడు, ఈ నడి వయసులో ఉన్న ఈ యవన దైవ సేవకుడిని సేవకు పిలిస్తే ఆ 3 రోజుల మీటింగ్కి గత సంవత్సరాల్లో ఎన్నడూ రానంత జనం, గత సంవత్సరాల్లో ఏ వర్తమానికుడు అందించలేని అద్భుతమైన వర్తమానాలు 3 రాత్రులు వినిపిస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత, అయ్యా నీ వయసును బట్టి నీ అనుభవాన్ని బట్టి ఒకప్పుడు నేను తృణీకరించా, దేవుడు ఏం చేశాడో తెలుసా, తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు, చేయబట్టుకుని అన్నాడట, నీ మీద ఉన్న అభిషేకం నేను వర్ణించలేను, గత 45 సంవత్సరాల నుంచి నేను సేవ చేశాను, నీ వందించిన వర్తమానాలు అంటే అద్భుతమైన వర్తమానాలు, ఏనాడు నా సేవా జీవితంలో నేను అందించలేదయ్యా, నా మీద ఉన్న అభిషేకం కంటే 2 అంతల అభిషేకాన్ని దేవుడు నీ మీద ఉంచాడయ్యా, ఒప్పుకున్నాడట, ఒకప్పుడు నిన్ను తృణీకరించా, తృణీకరించిన నా ఎదుటే దేవుడు నిన్ను తలగా నిలవబెట్టాడయ్యా. ఈరోజు నాకు అర్థమైంది ఎవరిని తృణీకరించొద్దు, తృణీకారంగా మాట్లాడు. విన్నారే మాట బిడ్డలారా, నిన్నెవరైనా తృణీకరిస్తున్నారా, నీ పేదరికాన్ని బట్టి, నీ కులహీనతను బట్టి, నీ అందవిహీనతను బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి, సూటిపోటి మాటలతో నీ చిన్న స్థితిని చూసి బాధిస్తూ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారా, నా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ పాదాల మీద పడేటట్లుగా నేను చేస్తా. అంతమాత్రమే కాదు, నిన్ను తృణీకరించిన వారందరూ ఎవరైనా నిన్ను గూర్చి తృణీకారంగా మాట్లాడుతున్నారా, నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా నేను చేస్తా. ఏసైకి మహిమ కలుగును గాక.